Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Venkayya naidu badha Andhra jyothi vedha Anukunade, Venkayya Naiduki, Rashtrapati Abhyarthiga, BJP Avakasam Ivvakapovadanni, Eenadu Andhra Jyothi, Esadinchukuntayani, Anukunnadi, Modini, Shanu, Nindistayani, Anukunnadi, Tananu Ganuka Abhyarthiga, Empika Chesthe, Ventane, Tana Charitra Kadanalato, Pratyeka Pejilu Velavarinchadaniki, Ready Avutayani, Anukunnadi, Venkayya Naiduni, Pakkana Pettadam Dwara, Modi, Eenadu Andhra Jyothi Manobhavalanu, Gayaparichadu, Kani, Eenadu Enduko Gane, Negative Vyakshanala Joliki Poledu. తమాయించుకుంది ద్రౌపది ముర్ము ఎంపిక ఇటు విపక్ష అభ్యర్థి యశ్వంత్ సిన్హా ఎంపికల మీద సంయమనంతో కథనాలు ఇచ్చింది సరైన ప్రాధాన్యం కూడా ఇచ్చింది ఆంధ్రజ్యోతి కవరేజ్ కూడా బాగానే ఉంది కానీ తన ఫీలింగ్స్ రాసుకోకుండా ఉండలేకపోయింది నిజానికి వెంకయ్య నాయుడు బాధపడ్డారో లేదో తెలియదు కానీ ఆయన బాధను కూడా ఆంధ్రజ్యోతే భరించింది పాపం నీకు సాయం చేసిన వాడికి అన్యాయం చేస్తావా నీకు అన్నం పెడితే నువ్వు సున్నం పెడతావా అసలు నీకు కృతజ్ఞత అనేది ఉందా మోదీ మరి ఇంత అన్యాయమా ఇలా మొండిచేయి చూపిస్తావా ఏం మా వెంకయ్య నీకేం తక్కువ చేశాడో చెప్పు నీకు ప్రతి సందర్భంలో భరోసాగా నిలబడ్డాడు నీ ఎదుగుదలకు కారణమయ్యాడు కానీ నువ్వేమో తనను పక్కన పెట్టేసి ద్రోహం చేస్తావా అన్నట్టుగా సాగిపోయింది ఓ కథనం గుజరాత్ ముఖ్యమంత్రి పదవి నుంచి మోడీని తీసేయాలని వాజ్పేయి పట్టుబడిన సందర్భంలో అద్వానీతో కలిసి వెంకయ్య మోదీకి బాసటగా నిలిచాడు మోదీ బీజేపీ జాతీయ అధ్యక్షుడు కావడానికి సహకరించాడు మోదీని ప్రధాని అభ్యర్థిగా నిర్ణయించినప్పుడు అద్వానీకి నచ్చలేదు కానీ వెంకయ్యే అద్వానీకి నచ్చజెప్పి మోదీ ఎదగడానికి కారణమయ్యాడు కేబినెట్ మంత్రిగా మోదీ విధానాలను సమర్థించాడు ఉపరాష్ట్రపతిగా రాజ్యసభ చైర్మన్గా మోదీ ప్రభుత్వ మనోభావాలకు అనుగుణంగా నడుచుకున్నాడు చివరకు మోదీ మీద వెలువడిన ఓ పుస్తకాన్ని కూడా ఆవిష్కరించాడు ఇంత చేస్తే కనీసం తదుపరి రాష్ట్రపతి అభ్యర్థి ఎవరూ కూడా వెంకయ్యకు ముందుగా తెలియనివ్వలేదు చెప్పలేదు ఇలా ఏంటేంటో రాసుకుంటూ కన్నీళ్లు కార్చింది ఆ కథనం ఏదో ఏదో రాసుకునే బాధ తగ్గించుకోవడమే తప్ప వేసమితో పాత్రికేయ స్పృహ లేదు ఇందులో మోదీ వచ్చాక తన గురువైన అద్వానీతో పాటు చాలామందిని పార్టీ వృద్ధాశ్రమంలోకి నిర్దయగా తరిమేశాడు ఇప్పుడు విపక్ష రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా కూడా అలా తరిమివేతకు గురైన వ్యక్తే నిజానికి వెంకయ్య నయం ఉపరాష్ట్రపతి పదవినిచ్చి మర్యాదగా పక్కకు నెట్టేశాడు మోదీ తను కూడా రాజకీయవేత్తే కదా పార్టీ మీద తన గ్రిప్ కావాలంటే సీనియర్లందరినీ పంపించడమే మార్గం అనుకున్నాడు పైగా పార్టీ ప్రయోజన కోణంలో ఆలోచిస్తే ద్రౌపది ముర్ము ఎంపికే కరెక్ట్ చాలా సింపుల్ పార్టీ యాక్టివ్ పాలిటిక్స్ నుంచి పక్కకు తప్పించడానికే వెంకయ్యను ఉపరాష్ట్రపతిగా పంపించినప్పుడు ఇక రాష్ట్రపతి పదవికి తన పేరును ఎందుకు ఆలోచిస్తాడు మోదీ రాష్ట్రపతిగా ఛాన్స్ ఇవ్వకపోతే పోయారు కానీ కనీసం ఎవరిని చేస్తున్నారో కూడా ముందుగా వెంకయ్యకు చెప్పలేదు పాపం అని ఆంధ్రజ్యోతి ఏదో బాగా బాధపడిపోయింది కానీ బాధపడాల్సింది అది కాదు అధికార పర్యటనలో ఉన్న తనను హడావిడిగా రప్పించి ముగ్గురు అగ్రనేతలు ఆయన ఇంటికి వెళ్ళి మరీ నువ్వు మాకిక అక్కర్లేదు సార్ అని చెప్పిన తీరు మాత్రం నభూతో